హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. దాని వివరాలు కూడా నేను బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుందండి, అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడవచ్చు. అయితే ఇది ఈ సంవత్సరంలో ఇది 5వ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు క్లారిటీగా అనేది చూసుకోవచ్చు. అడ్వర్టైజ్ నంబర్ 05/2021/DRN ఇవ్వడం జరిగింది. ఇది మీరు క్లారిటీగా అనేది చూసుకోవచ్చు. ఎలాంటి డౌట్ అనేది లేదు, ఇది ఎలాంటి ఫేక్ అనేది కాదు. అదేవిధంగా దీంట్లో మనం ఇప్పుడు చూసుకుంటే దీన్ని మనం ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఏ సర్టిఫికేట్ అనేది పంపించాలి, అదేవిధంగా ఎన్ని ఎన్వలప్ అనేది సెండ్ చేయాలి, అంటే సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయినా ఎంత రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. నెక్స్ట్ చూసుకుంటే మనం మెయిన్ ఎన్వలప్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా క్లారిటీగా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. అయితే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ప్రతిరోజు నేను 100 లైక్ అనేది టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫామ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మేము డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి మీరు పంపించొచ్చండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అనేది ఇది క్లారిటీ అనేది చూసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఫస్ట్ అనేది పర్ఫామ్ ఆఫర్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనం ఫామ్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి అన్ని. అదేవిధంగా కొంచెం క్లారిటీగా అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అంటే మీరు దేనికి అప్లై చేస్తున్నది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా యూనిట్ అనేది ఇక్కడ మీ ఏ యూనిట్కి అనేది అప్లై చేస్తున్నది అనేది మీరు ఫస్ట్ నోటిఫికేషన్లో చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను కాన్పూర్ యూనిట్కి అనేది అప్లై చేస్తున్నానండి. నెక్స్ట్ చూసుకుంటే మనము నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫాదర్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుందండి క్లారిటీగా, ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ డేట్ నాటికి మీ ఏజ్ ఎంత అనేది ఇక్కడ ఇయర్, అదేవిధంగా మంత్, అదేవిధంగా డేస్ అనేది కూడా ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీ కరస్పాండెంట్ అడ్రస్ అంటే మీ ప్రజెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ హౌస్ నెంబర్, అదేవిధంగా మీ విలేజ్, అదేవిధంగా పక్కన మీ మండలి కూడా రాయొచ్చండి. నెక్స్ట్ చూసుకుంటే మీ పోస్ట్ ఆఫీస్ అనేది ఇక్కడ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే అదేవిధంగా డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే స్టేట్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అండి. అయితే కొందరికి పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెంట్ అడ్రస్ అనేది సేమ్ ఉండడం జరుగుతుంది, అలాంటి వాళ్ళు సేమ్ ఫిల్అప్ చేయాలి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా వేరువేరు ఉంటే వేరువేరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అయితే నాకు సేమ్ ఉంది కాబట్టి సేమ్ ఫిల్అప్ చేశాను. అదేవిధంగా సో ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ క్యాస్ట్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అనేది ఇక్కడ ఉంటే ఎస్ అని, లేకపోతే ఎన్ఏఎన్ఎన్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఏ కేటగిరీ కిందకి అప్లై చేస్తున్నారనేది ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి ఎస్ అని, లేకపోతే నన్నని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డొమికల్ అంటే మీ స్టేట్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఒక తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే ఎస్ అని ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి, పక్కన ఇక్కడ రాయాల్సి ఉంటుంది, లేకపోతే నో అని టిక్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి, మీరు ఏ రోజున ఫిల్అప్ చేస్తున్నది ఇక్కడ డేట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అంటే ఇక్కడ మీరు ఏం ఫిల్అప్ చేయకూడదండి, ఇది ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకుంటే సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫోటో మీద మీ సైన్ అనేది క్రాస్ సైన్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీ క్లారిటీ కానీ కొంచెం బ్లర్ కనిపించవచ్చు. అయితే క్రాస్ సైన్ చేసిన తర్వాత కింద డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద చూసుకుంటే సెల్ఫ్ అటాస్టెడ్ అని రాయాల్సి ఉంటుందండి. రాసిన తర్వాత నెక్స్ట్ మనము చూసుకుంటే ఇప్పుడు సో ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అకాలమిక్ కార్డ్ అండి. అయితే ఇక్కడ పోస్ట్ ఫర్ అంటే మీ ఎంటీఎస్ దేనికి అప్లై చేస్తున్నది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నేమ్ అనేది మీ నేమ్ అనేది క్లారిటీగా ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కరస్పాండింగ్ అడ్రస్ అంటే మీ అడ్రస్ మళ్ళీ ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇండెక్స్ నెంబర్ అనేది మీరు ఏం ఫిల్అప్ చేయకుండా ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు స్కిల్ టెస్ట్కి లేదా ఎగ్జామ్కి అదేవిధంగా వెళ్ళినప్పుడు అప్పుడు మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అదేవిధంగా వెన్యూ అనేది కూడా మీరు ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది, వాళ్ళే ఫిల్అప్ చేసి మనకు రిటర్న్ పంపించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు సర్టిఫికేట్ అనేది ఏమేమి పంపించాలని ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పంపించవచ్చు, లేకపోతే ఎస్ఎస్సి మెమో కూడా పంపించాలండి. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే టెక్నికల్ సర్టిఫికేట్ అనేది. నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అనేది పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు పంపించాల్సి ఉంటుందండి. దాంతోపాటు 2 ఎక్స్ట్రా ఫొటోస్ అనేది కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టోటల్ ఫొటోస్ అనేది ఇక్కడ చూసుకుంటే
నాలుగు ఫొటోస్ కావాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ మీద ఒకటి, ఆ తర్వాత ఎకనామిక్ కార్డు మీద ఒకటి, నెక్స్ట్ ఎక్స్ట్రా టూ ఫొటోస్ అనేది మీరు నార్మల్గా సెండ్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే, సో ఫ్రెండ్స్ అన్నిటిపైన మనము సెల్ఫ్ టాస్టెడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ టాస్టెడ్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ, సో ఫ్రెండ్స్ అదే సర్టిఫికేట్ జిరాక్స్ పైన మనం సెల్ఫ్ టాస్టెడ్ ఎలా చేయాలనేది ఇక్కడ చూసుకుంటే, అదేవిధంగా మీ సిగ్నేచర్ కింద డేట్ రాసిన తర్వాత సెల్ఫ్ టాస్టెడ్ అని రాయాల్సి ఉంటుంది. పైన సెల్ఫ్ టాస్టెడ్ అని రాయాల్సి ఉంటుంది. ఇలా మీరు చూసుకోవచ్చు, అన్నిటిపైన ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఒకే దగ్గర ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది అవసరం ఉంటుందండి. అది ఎలా ఫిలప్ చేయాలనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు, సో ఫ్రెండ్స్ అదే నెక్స్ట్ మనం సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది ఎలా రాయాలని ఇక్కడ చూసుకుంటే, టూ అని రాసిన తర్వాత మీ అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుందండి. అయితే ఇది వాళ్ళ అడ్రస్ అనేది రాకూడదు, ఓన్లీ మీ అడ్రస్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ రాసిన తర్వాత మీ అడ్రస్ అనేది క్లారిటీగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పిన్ అదేవిధంగా పిన్ కోడ్ అనేది కంపల్సరీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత పక్కన ఇక్కడ 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక మెయిన్ ఎన్వలప్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మెయిన్ ఎన్వలప్ పైన ఇక్కడ కొంచెం పెద్దగా ఉండాలండి. మెయిన్ ఎన్వలప్ అనేది కొంచెం పెద్దగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మీద అనేది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అనేది రాసిన తర్వాత మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ MTS కుక్క, అదేవిధంగా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ఫిలప్ ఇక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ అదేవిధంగా మీ కేటగిరీ నుంచి అప్లై చేస్తున్నాను అనేది ఇక్కడ రాసిన తర్వాత అగ్నేస్ట్ అడ్వర్టైజ్ నెంబర్ అనేది ఇక్కడ పక్కన రాయాల్సి ఉంటుందని 05/2021 DR అని రాసిన తర్వాత టూ దగ్గర వాళ్ళ అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుందండి. ఇది ఈ అడ్రస్ అనేది ఇక్కడ చూసుకోవాలంటే మీ అడ్రస్ అనేది నోటిఫికేషన్లో ఉండడం జరుగుతుంది. క్లారిటీగా మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ఉంటుందండి. ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రమ్ దగ్గర మీ అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుందండి. ఇలా రాసిన తర్వాత మీరు సింపుల్గా అన్ని ఒకే దగ్గర పెట్టిన తర్వాత ఎన్వలప్, అదేవిధంగా సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కూడా ఒకే దగ్గర పెట్టిన తర్వాత దీంట్లో పెట్టి మీరు పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుందండి. అయితే ఇది సింపుల్ ప్రాసెస్ అండి. అయితే ఇది లాస్ట్ డేట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే 28 నవంబర్ వరకు మీరు పంపించాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చింది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.